తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో జారీ అయిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్లో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఈ సహాయక నిధి లబ్ధిదారుల కోసం వారి ఇంటి పేర్లతో కాకుండా ఆ ఇంటి పేర్లలోని పొడి అక్షరంతో చెక్కులు జారీ కావడాన్ని ఆసరాగా చేసుకుని గుర్తు తెలియని ఒమ్ముట ఈ నిధులన్నింటినీ దోచి చేసింది. లబ్ధిదారుల పేరుతో ఉన్న చెక్కులను అవే పేర్లున్న ఇతర వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు మళ్లించి స్వాహా చేసిన విషయం తెలిసిందే. ఇలా ఆ ముఠా లక్షల్లో అక్రమాలకు పాల్పడింది. ఇక ఆ ముఠాలో 5 వ్యక్తులు ఉండగా వారిలో నాటి మంత్రి హరీష్ రావు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన జోగుల నరేష్ కుమార్, అసెంబ్లీలో అటెండర్ గా పనిచేస్తున్న బాలగోని వెంకటేష్ ఉన్నట్లుగా సమాచారం. ఈ 5 మరింత మంచి సహకరించి ఉండొచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యం బారిన పడ్డ తన భార్య పేరుతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుని సాయం కోసం ఎదురు చూసిన మెదక్ జిల్లా వ్యాస్తవ్యుడైన ఓ బడుగు జీవి చివరికి ఇటీవల సచివాలయానికి వెళ్లి వాకబు చేయగా అప్పటికే ఆమె పేరుతో 2 జారీ అయినట్లు తేలడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. అయితే ఇదే తరహాలోనే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎదురు చూసిన వందల మంది బాధితులకు ముఠా నిర్వాహకంతో తీవ్ర అన్యాయం జరిగిందని పోలీసు తెలిపారు. ఇలా సీఎం ఫండ్ కోసం ఎదురు చూసిన వందల సంఖ్యలో రోగుల ఆశలను ఈ అక్రమార్కులు వమ్ము చేశారు. జూబ్లీహిల్స్ పోలీసు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా పీర్లతండ అబెండాకు చెందిన పి రవినాయక్, లలితాబాయి దంపతులు 2 క్రితం పొలం పనుల్లో ఉండగా లలితాబాయికి పాము కరవగా ఆమెను సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స కోసం 5 లక్షల దాకా ఖర్చు కాగా ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం కోసం రవినాయక్ అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే నెలలు గడిచిన అతడికి ఆర్థిక సాయం అందలేదు. ఇటీవల సచివాలయానికి వెళ్లి వాకబు చేయగా గత ప్రభుత్వం లలితాబాయి పేరు మీద మొత్తం 87,500 విలువ చేసే 2 విడుదల చేసినట్లు వారు తెలిపారు. అయితే ఆ చెక్కులను హరీష్ రావు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే జోగుల నరేష్ కుమార్ తీసుకున్నట్లు తెలియగా ఈ విషయంపై బాధితుడు రవినాయక్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నరేష్ కుమార్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నరేష్ బాలకోని వెంకటేష్, ఖమ్మానికి చెందిన కొర్లపాటి వంశీ, గోదావరికనికి చెందిన పులిపాక ఓంకర్ స్వరూప ముఠాగా ఏర్పడి సీఎంఆర్ఎఫ్ చెక్కులను దొంగిలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. చెక్కులపై లబ్ధిదారుల ఇంటి పేరు పొడి అక్షరంతో ఉండటాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నట్లు వారు తెలిపారు. ఇక ఈ ప్రక్రియ అంతా ఎన్నికల కోడ్ నుంచి పోలింగ్ ముగిసేదాకా జరిగిందని వెల్లడించారు. అయితే మిగతా 281 చెక్కులను కాల్చివేసినట్లుగా తెలిపారు. ప్రభుత్వం రావడంతో దొరికిపోతామనే భయంతోనే వారు ఈ పని చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే 300 చెక్కులే కాకుండా అంతకుముందు కూడా వీరు సీఎంఆర్ఎఫ్ చెక్కులను దొంగిలించారని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎన్ని చెక్కులు గోల్మాల్ అయ్యాయి, ఇందులో తెర వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్ ఘటన నేపథ్యంలో హరీష్ రావు కార్యాలయం వారు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. హరీష్ వద్ద నరేష్ పీఏగా పనిచేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న క్రమంలో నరేష్ హరీష్ రావుకు పీఏ కాదని, అతడు తాత్కాలిక పద్ధతిన కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసినట్లు కార్యాలయం అధికారులు వెల్లడించారు. అయితే మంత్రి కార్యాలయాన్ని మూసివేసే క్రమంలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను నరేష్ తన వెంట తీసుకెళ్లినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై తమ కార్యాలయం స్పందించి నరేష్పై 2023 డిసెంబర్ 17 నాసింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరినట్లు ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ విషయంపై కార్యాలయ అధికారులు మాత్రం తమకు ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదని, తమ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అయితే ఈ చెక్కుల విషయంలో ఈ తెర వెనుక ఇంకెవరైనా ఉన్నారా లేదా అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.